नमस्कार मन तो पट्टी एरम खान ఆంధ్రప్రదేశ్ कांग्रेस पार्टी की संबंधी महिला सेवादल प्रेसिडेंट प्रस्तुत ఆంధ్రప్రదేశ్ कांग्रेस पार्टी परिस्थिति ऐदु राष्ट्राल्लो नार्त्लो ऐदु राष्ट्राल्लो एलक्षन जरुगुतुन्नायि कांग्रेस पार्टी एलक्षन तर्वात पुंजुकुने अवकाशं उंदी ఆంధ్రప్రదేశ్ यावत् भारतदेशंलो कूडा अनि चेप्पेसि ओक वादन उंदी पल अंशाल मीद चर्चिद्दां वारितो अक्क नमस्कार नमस्कार एरम खान गारु मुंदुगा विविध राजकीय अंशालु चर्चिंचे मुंदुगा मी कुटुंब नेपथ्यं एंटि मीरु राजकीय అరంగరేట ఏ విధంగా చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది రాజకీయాలు అంటే ఎందుకు మక్కువ చాలా ఇంట్రెస్ట్ వన్ ఇంత ముందు నుంచి చైల్డ్ హుడ్ నుంచి రాజకీయం అంటే ఇష్టం అంటే రాజకీయం అంటే పొలిటికల్ లీడర్ గా కాదు as a లీడర్ గా ఇష్టం సో లీడర్‌షిప్ కావాలంటే వాట్ ఇస్ ది డిఫరెంట్ పొలిటికల్ లీడర్ అంటే ఏంటి అన్ని దోచుకోవడం నేను అలా చెప్పకూడదు అందరికీ తగులుతది లీడర్స్ అందరికీ సో లీడర్ అంటే ఏంటి ప్రజలకు ఏం కావాలో मन अदी गुर्तिंची दानी द्वारा मनमेमो मुंदुकु वेल्ली वाल्ल समस्यल्नि मन क्लियर चेयडं दानी लीडर की पॉलिटिकल लीडर की डिफरेंसेस चाला उंदी अंटे लीडर अंटे एमएलए काना अवसरं लेदु वाल्ल इश्यूस अन्नी मनं కొంచెం కంప్లీట్ గా వాళ్ళ అర్థం చేసుకొని ఎలాగా వాళ్ళని సాల్వ్ చేయాలనేది లీడర్ అనేది చేస్తాడు లీడర్ ఎన్ కదా చాలా మంది నడుస్తారు పొలిటికల్ లీడర్ ఏంటి ప్రజలు నడిపించాల సో డిఫరెన్సెస్ అది ఉంది మాట సో నాకు లీడర్ అవడం చాలా చాలా ఇష్టం దాని వల్ల నేను దీంట్లోకి వచ్చాను అన్నమాట మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు పుట్టినటువంటి ప్లేస్ గాని మీ విద్యాభ్యాసం అంతా నేను పుట్టింది యానంలో పుట్టాను సో తూర్పు గోదావరి సో పక్క తూర్పు గోదావరి పిల్లని నేను స్టడీస్ అంతని 5th క్లాస్ 4th వరకుని కాకినాడ చేశాను ఆఫ్టర్ దట్ అంతా వైజాగ్ నాది ఓకే వైజాగ్ కంప్లీట్ స్టడీ అంతా వైజాగ్ నాది ఆఫ్టర్ దట్ మ్యారీడ్ అయిపోయాను ముస్లిం వాళ్ళు బయటికి రావడానికి చాలా అంటే పర్టిక్యులర్ గా అమ్మాయిల వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే పబ్లిక్ లో కలవడానికి మింగిల్ అవ్వడానికి అలాంటిది మీకు రాజకీయం ఎందుకు మక్కువ రాజకీయాలు అంటే ఎందుకు మక్కువ రాజకీయ అరంగరేటం ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ కారణాలు చెప్పండి మీరే చెప్పారు కదా ముస్లిమ్స్ బయటికి రారు అని చెప్పేసి దాని కోసమే సమాజంలోనే నేను చెప్పలేదు దట్స్ నాట్ మై కామెంట్ మీరు చెప్పలేదు కాకపోతే అది ఉన్నదే మీకు చెప్పారు దాని వల్లే నేను బయటికి వచ్చాను అన్నమాట మిస్టర్ వై నాట్ ముస్లిం లేడీ ఎందుకు రాకూడదు రాజకీయంలో అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నప్పుడు ఏమో రాజకీయం ఎందుకు కాదు ఎందుకంటే రాజకీయం అంటే చిన్న చూపు ఏం కాదు దాంట్లోనే ఏదైనా సమస్యకి పోరాడాలి అంటే ఒక పొలిటిషియన్ అయి ఉండాలి లేదా లీడర్ అయి ఉండాలి దానికి మనం ముందు రావాలి రోడ్డు మీద ఎక్కాలి లేదు నేను ఇంట్లోనే కూర్చుంటాను నేను ఏడుస్తాను ఆ సమస్యని ఎవడో వచ్చి ఎందుకు తీస్తాడు మన సమస్య కోసం నేను ఇప్పుడు ఏదైనా ఫైట్ చేశాను అనుకోండి అది నలుగురికి ఉపయోగపడాలి సో ఆ విధంగా నాకు ముందు నుంచి ఆ థాట్స్ ఉన్నాయి నాకు దానివల్లే ఈ పొలిటిక్స్లో నేను ఎంట్రీ ఇచ్చాను ఎప్పుడు ఎలా 2000 ముందు నుంచి యాక్చువల్లీ నేను అహ్మదాబాద్లోని బీజేపీకి సపోర్ట్ చేశాను 2014లో సపోర్ట్ చేశాను అక్కడికి వెళ్ళి సమ్ క్యాంపెయిన్స్ కూడా చేశాను అప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కదా అప్పుడు సపోర్ట్ చేశాను పిలిస్తే వెళ్ళాను నేను ఆఫ్టర్ దట్ బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని అదే డిమాండేషన్ అయినా సరే సమ్ ఇప్పుడు ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం పబ్లిక్లో ముస్లిమ్స్ మైనార్టీస్కి స్పెషల్లీగా ఒపీనియన్స్ అనేది మారే ఎందుకంటే అది ఒక జాతీయ స్థాయి పార్టీ అది కానీ అది పార్టీ పరంగా చూసుకుంటే జాతీయ పరంగానే అది వర్క్ చేయట్లేదు మతపరంగానే ముందుకెళ్తుంది ఓకే సో ఆ మతపరంగా వెళ్ళడం వల్లని వేరే రిలీజియన్స్కి కూడా కొంచెం ఇది వస్తుంది దానివల్ల నేను ఏమనుకున్నానంటే ఇంకా ఐ డ్రాప్ టు సపోర్ట్ బీజేపీ ఇంకా డ్రాప్ అయిపోయి ఆఫ్టర్ చాలా వెయిట్ చేశాను నేను 2014లో డ్రాప్ అయిన తర్వాత 15, 16 ఇంట్లోనే ఉన్నాను నా వర్క్స్ నా ఎడ్యుకేషన్ అన్నీ చేసుకున్నాను 17 ఎండింగ్లోనే నాకు జనసేన ఆఫర్ వచ్చింది జేఎస్పీ ఆఫర్ వచ్చింది ఐ విల్ జాయిన్ ఆఫర్ వచ్చిందంటే ఆఫర్ అంటే ముత్తా గోపాలకృష్ణ గారు ఉన్నారు మన కాకినాడ సో అతను ద్వారా నాకు పిలుపు వచ్చింది అన్నమాట మీరు ముస్లిం మైనారిటీ కదా నేను చూశాను మీ యాక్టివిటీస్ అన్నీ సోషల్ యాక్టివిటీస్ అన్నీ సో దట్స్ వై మీరు దీంట్లోకి వచ్చి జనసేన అనేది న్యూ ప్లాట్ఫామ్ దీంట్లోని వచ్చి మీరు ఫైట్ చేస్తే మీ ముస్లిమ్స్ ద్వారాని సో అది మీకు చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది सो दानिकी मुत्ता गोपालकृष्ण गारू अंड शशिधर गारू नाकु पिलवडं जरिगिंदी आफ्टर दट नेनु अतन द्वाराने जॉइन अय्यानु మీరు ఇప్పుడు గోపాలకృష్ణ గారు మీ సోషల్ యాక్టివిటీస్ చూసి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అన్న ఎటువంటి సోషల్ యాక్టివిటీ చేశారు సోషల్ యాక్టివిటీస్ అంటే నాకు ఫౌండేషన్ ఉంది నా నా పేరు మీద పెట్టుకున్నాను వేరే పేరు మీద అయితే ఏమో వాళ్ళు ఫౌండేషన్ బ్యాడ్ అయిపోతది అని చెప్పేసి జేబీ ఫౌండేషన్ అని నా ఒరిజినల్ నేమ్ అయితే జానీ బేగం సర్టిఫికెట్ నేమ్ సో దాంతోనే నేను ఫౌండేషన్ ఓపెన్ చేశాను అన్నమాట ట్రస్ట్ దట్ ఈస్ ద నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ అన్నమాట దాని ద్వారా నేను ఎక్కువగా ఒరిస్సాలో నేను మంచి శానిటరీ దగ్గర నుంచి అన్ని నేను సర్వ్ చేసేదాన్ని అంటే ఫండ్ తీసుకురావడం డోనర్స్ ని కలెక్ట్ చేయడం తర్వాత నాకు అంటే ఉన్న కెపాసిటీని బట్టి దాని ద్వారా నేను అక్కడ సర్వ్ అని చేసేదాన్ని అవన్నీ చూశారు అతను అంటే ఫేస్బుక్లో స్క్రోల్ అవుతాయి కదా ఆటోమేటిక్గా సో స్క్రోల్ అయినప్పుడు ఎవరో చెప్పు ఉంటారు సో అలాగా అక్కడెక్కడో చేస్తున్నారు కదా అదేదో ఇక్కడ కూడా చేయొచ్చు కదా అని చెప్పి పిలవడం జరిగింది ఆఫ్టర్ దట్ జనసేనలో రావడం జరిగింది సో 2017 ఎండింగ్ లో వచ్చాను మీరు జనసేన పట్ల జాయిన్ అయ్యారు ఎండింగ్ అంటే ఆగస్ట్ లో ఎప్పుడు వచ్చినట్టున్నాను జాయిన్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఏమైనా ఐడియా ఉండిందా ఆ ఉంది లేకపోతే వాళ్ళు ఏదో గోపాలకృష్ణమూర్తి గారు పిలిచారని చెప్పేసి మీరు ముక్కుబడిగా జనసేన పట్ల జాయిన్ ముక్కుబడిగా ఏం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి అతని సిద్ధాంతాల గురించి ఇంచుమించు నా ఫౌండేషన్ లో ఉన్న సిద్ధాంతాలే అతను కూడాని ఆ పార్టీలో ఉన్నవి సేమ్ ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి అంటే యాక్టివిటీస్ వదిలేండి సో సిద్ధాంతాలు అనేది మేనిఫెస్టోలో పెట్టివి కొన్ని అని అన్నీ అలాగే ఉన్నాయన్నమాట సో నేను అనుకున్నాను మ్యాచ్ అవుతున్నాయి కదా నేను సింగిల్గా చేసుకోవడం బట్టి నేను ముందుకు వెళ్ళాను కదా పార్టీ వైజ్గా చేస్తే దీనికి జన సైనికులు అలా కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు సపోర్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే ఎమ్మెల్యే లెవెల్ నుంచి కార్పొరేటర్ కౌన్సిలర్ ఈ మన సపోర్ట్ ఉండాలి లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఏ ఇష్యూ అయినా క్లియర్ చేయాలంటే సో దానికి ఒక పొలిటికల్ పార్టీ అనేది కంపల్సరీ ఉండాలనుకున్నాను సో ఆఫర్ అనేది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు మీ సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒకేలా ఉన్నాయి సో కలిసి నడుస్తే మీరు అనుకున్న ఆశయాలు ఎక్కువ నెరవేరడానికి అవకాశం ఉంటుంది చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఏమైనా అవగాహన ఉంది సిద్ధాంతాల పక్కన పెడితే దాన్ని నడిపించేటువంటి ఆ సిద్ధాంతాలను రూపకల్పన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఏం వేరే అవగాహన ఉండింది అప్పటికే పార్టీలో జాయిన్ అవ్వకముందు ఓన్లీ ఫర్ చాలా కాంట్రవర్సీ ఉన్నాయి కదా మూడు పిల్లలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తర్వాత తను సోషల్ సర్వీస్ అని చెప్పేసి తను అభిమానించేటువంటి వ్యక్తులు అంటారు దేశం మీద చాలా మక్కువ ఉన్నటువంటి వ్యక్తి తనని చెప్పేసి నేషన్ కోసం చాలా తను పక్కకు పెట్టుకుంటాడు తన సంపాదన కానీ చాలా సాక్రిఫైస్ చేస్తాడు అని చెప్పేసి ఇట్లా భిన్న వాదనలు ఉన్నాయి లేదు అతను అంటే ముందు విన్నది దానికన్నా నేను చూసింది టోటల్ డిఫరెంట్ తను ముందు ఏమి విన్నానంటే ఓన్లీ హీ ఈజ్ ఓన్లీ హీరో గుడ్ హీరో క్రేజీ హీరో యూత్కి నచ్చిన హీరో అది అతని డ్యాన్స్ పరంగా కానీ లేకపోతే యాక్టివ్నెస్ అది అండ్ ప్లస్ ఒక సాంగ్స్ పరంగా కానీ సమ్ అతని డైలాగ్స్ దాని గురించి అందరూ యూత్ అందరూ ఫాలో అవుతారు కాబట్టి అదొకటే తెలుసు నాకు బేసికల్ నేను వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారు ఫ్యాన్ నేను అతని మూవీస్ ఎక్కువ చూసేదాన్ని పవన్ కళ్యాణ్ గారివి అయితే చాలా తక్కువ చూశాను నేను అంత ఎక్కువ కూడా చూడలేదు కాకపోతే చూశాను పర్వాలేదు అప్పుడప్పుడు క్లిప్స్ చూడడం అన్నీ చూసేదాన్ని నేను కలిసాను నేను ఎప్పుడు జంగారెడ్డిగూడెం సమ్ అక్కడ కలిసాను నేను అంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత కవాత్కి ముందు కలిసాను కాకినాడలో కవాత్ అయింది కదా ధవళేశ్వరం మీద జరిగింది కదా దానికన్నా ముందు అక్కడ జంగారెడ్డిగూడెంలోని అక్కడ సమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు అప్పుడు నేను కలిసాను కలిసిన తర్వాత చాలా స్మూత్ పర్సన్ మంచి వ్యక్తి అంటే వ్యక్తిగతంగా మంచి అతను సో అది చూసాను అనమాట ఇంత క్రేజీ ఎందుకు ఉందని మనం డైరెక్ట్గా ఇప్పుడు చూడం కదా సో అది బయట మనం మూవీస్ చూడడం వరకే అంతేగాని ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం ఫేస్ టు ఫేస్ చూసింది లేదు చూసిన తర్వాత అనుకున్నాను నాకు అనిపించింది అనమాట అరే నేను మంచి పార్టీలో జాయిన్ అయ్యాను ఎందుకంటే హీ ఈజ్ గుడ్ పర్సన్ గుడ్ నేచర్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి అనుకున్నాను సో లెట్స్ కంటిన్యూ ఇది అనుకున్నమాట అంటే అప్పటి వరకు నేను ఎటువంటివి కూడా యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేయలేదు జనసేనలో జస్ట్ జాయినింగ్ తర్వాత 2-3 మీటింగ్స్ అటెండ్ అయ్యాను అలాగే ఎక్కడో ఉండేదాన్ని బ్యాక్ బెంచెస్ లాగా ఎక్కడో బ్యాక్ కూర్చొని ఉండేదాన్ని అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి తొందరగా మోఖ అనేది ఇవ్వరు నీకు తెలిసినవే మనం కొత్తగా జాయిన్ అయ్యాం కలిసే అవకాశం అయినా సరే ఇప్పుడు మీరు ఉన్నారు ఇరమ్ ఖాన్ నాకు పేరు ఉంది కాబట్టి మీరు పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంతే కదా పేరు లేకపోతే మీరు నన్ను ఎందుకు పిలుస్తారు నేను ఎవరో మిమ్మల్ని మీకు అసలు తెలియదు మీకు సమాజం పట్ల అవగాహన ఉందనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాం అయ్యో అదే ఆలోచన అనేది మీకు మీ వరకు ఎలా చేరింది ఒక పార్టీ యాక్టివేషన్ అది మీ వరకు వచ్చిందంటే ఏంటి నేను అంత యాక్టివ్గా ఉన్నాననే కదా సో అలాగా యాక్టివ్ అవ్వాలంటే ఫస్ట్ పర్సన్ నచ్చాలా ఎదుటి వ్యక్తి నచ్చాలా కళ్యాణ్ గారు బాగా అంటే చేయగలను ఈ పార్టీలో నిలదొక్కగలను నేను మెయిన్ ఏంటంటే జన సైనికులు మంచి వాళ్ళు అన్నమాట సపోర్ట్ ఎక్కువ చేస్తారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే లీడర్ సంగతి పక్కన పెట్టండి లీడర్స్ అంటే ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్నదే ఎక్కడైనా సరే పొలిటిక్స్ అనేది జరుగుతుంది అది నేను ఏకీభవిస్తాను కాకపోతే జన సైనికులు నిజంగా చెప్తాను ఏ పార్టీలో కూడా అలాంటి జన సైనికులు వదిలేండి కార్యకర్తలు లేరు అంత హార్డ్ వర్క్ చేస్తారు వారు నేను 2 years చూసాను కాబట్టి చెప్తున్నాను చాలా హార్డ్ వర్కర్స్ మీరు 2017లో జనసేనలో జాయిన్ అయ్యారు ఎన్ని సంవత్సరాల కాలం అందులో ఉన్నారు లాస్ట్ 2020 వరకు ఉన్నాను నేను సో 3 ఇయర్స్ ఆల్మోస్ట్ జనసేన పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలను మీరు జనసేన పార్టీని బలపర్చడానికి చేశారండి చాలా చేశాను నేను అంటే లైక్ పాదయాత్ర కూడా చేశాను నేను చిన్న చిన్న మీటింగ్స్ అంటే అటెండ్ అయ్యేదాన్ని కదా నాకు మీటింగ్స్ ఇష్టం ఉండేది కాదు ఉత్తినే డయాస్ మీద నించొని ఏదో 2 స్పీచ్లు మాట్లాడి తర్వాత అక్కడి నుంచి హాయ్ బాయ్ అని వెళ్ళిపోవడం అది వెళ్ళలేదు ఎంతసేపు గడప టు గడపనే ఉండేదాన్ని డోర్ టు డోర్ అందరి దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కలవడం ఎక్కువ నడకే ఉండేది అంతే ఇరమ్ ఖాన్ అంటే ఫస్ట్ థింగ్ నడుస్తూ ఉండదు అంతే నడిచి చూసుకోవడం అంతే వాళ్ళ సమస్యల గురించి కానీ ఏమవుతుంది అసలు అది ఏ ఇష్యూ అయినా సరే వెళ్ళి కనుక్కొని అది పార్టీ వరకు చేర్చే ఆ ఫైల్స్ కానీ ఆ డేటా కానీ పవన్ కళ్యాణ్ గారి వరకు చేర్చేది చూసుకునేదాన్ని లాభం లేకపోయింది ఎందుకంటే అధికారంలో ఉంటేనే ఏమైనా అవుతాయి అధికారంలో కూడా రాలేదు తర్వాత ముందు కూడా అవి చేర్చినా సరే దానికి కొన్ని సొల్యూషన్స్ దొరికాయి కొన్ని సొల్యూషన్స్ చేసే సందర్భంలో ఏమని భావించారు ఇప్పుడు పాదయాత్ర చేసే లేకపోతే ఈ 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడితే అధికారంలోకి రావచ్చని మీరు భావించారా మీరు ఏమన్నారు అసలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019లో లేకపోతే 2024లో ముఖ్యమంత్రి కాగలుగుతాడు వీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే లేకపోతే ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ఇటు ఏ మార్పులు ఆంధ్రప్రదేశ్లో సాధ్యపడవచ్చు అని ఏమన్నా మీరు అనుకున్నారా నేను అంటే కళ్యాణ్ గారు అదే రీసెంట్లీ జరిగిన 2019లోని ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయిపోతారు అని ఎప్పుడు అనుకోలే ఫస్ట్ అయితే ఎందుకంటే దానికి గ్రౌండ్ లెవెల్ కావాలి ఆ గ్రౌండ్ రూట్ లెవెల్ అనేది స్ట్రాంగ్గా లేదు నేను తిరిగాను కాబట్టి నాకు తెలుసు ఎప్పుడు కూడా ఆ థాట్తో నేను వర్క్ చేయలేదు పార్టీ అదే ఒక ముఖ్యమంత్రి అయిపోతారు మాకు కూడా ఏవో పోస్టులు వచ్చేస్తాయి నామినేషన్ పోస్ట్స్ వస్తాయి సో ఆ ఉద్దేశంతో నేను ఏ రోజు వర్క్ చేయలేదు దాంట్లోని మనం తెలుసుకుందాం ముందుకు వెళ్దాం శ్రమ పడదాం ఆ తర్వాత పబ్లిక్కి తెలుస్తుంది కదా ఆటోమేటికల్లీ ఇప్పుడు జనసేనలో ఉన్నాం కాబట్టి జనసేన లీడర్గా తెలుసు ఇదే నేను ఇండివిజువల్గా తీసుకున్నా సరే ఇరమ్ ఖాన్ అనేది తెలుస్తుంది తెలియదని కాదు కాకపోతే రీచ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది పార్టీ కాబట్టి తొందరగా రీచ్ అయ్యాం లేకపోతే సింగిల్గా రీచ్ అవ్వడం చాలా కష్టం ఆ విధంగా నేను ఏంటంటే నాకు ఇష్టం సమస్యలను తెలుసుకొని వాళ్ళ సాల్వ్ చేయడం ఇష్టం కాబట్టి నేను అలా చేసుకుంటూ వెళ్ళాను కానీ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతారు అందుకే మనం చేయాలి అని అనుకోలేదు కానీ అవుతారు ఎప్పుడొక్కసారి అవుతారు కానీ టైం పడుతుంది ఇట్స్ టేకెన్ టైం అది ఇంత తొందరగా అవుతారో మాత్రం నేను అనుకోలేదు అనుకోను కూడా మీ పర్సనల్గా పక్కన పెట్టండి అంటే మీరు చేసేటువంటి ఏవైతే సోషల్ కాజ్ మీద కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయో అది మీ ఇండివిజువల్గా చేసుకుంటే కొంచెం రీచ్ తక్కువ ఉంటుంది నోటీస్ తక్కువ అవుతుంది ఒక త్రూ పార్టీ అది జనసేన లాంటి పార్టీలో మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అదే సిద్ధాంతాలతో ఆ పార్టీ ఉంది కాబట్టి అందులో వెళ్తే నాకు మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నేను ఇంకాస్త ఎక్కువ సర్వ్ చేయొచ్చు నా సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను నేను అది అడగట్లే నేనేమంటున్నా అంటే జనసేన పార్టీ భవిష్యత్తు ఈ విధంగా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉండొచ్చు ఒకవేళ వారు ముఖ్యమంత్రి అయితే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీల బతుకులు ఈ విధంగా బాగుపడతాయి పేదల బతుకులు ఈ విధంగా మారుతాయి యువతకు ఈ విధంగా అవకాశాలు ఇట్లా మీరు ఏమన్నా భావించారా జనసేన పార్టీలో ఉండగా జాయిన్ అయ్యే ముందు అంటే ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాను అని జాయిన్ అయ్యాను సమ్ చేంజెస్ అంటే అతను కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తారు అనుకుంటా కదా ఆబ్వియస్లీ అది మేనిఫెస్టో ఉన్నా సరే ఏవైనా సరే చేస్తారు దాంట్లోని మనం 100% చేయకపోవచ్చు కాకపోతే ఒక 50-75 అయినా రీచ్ అవుతాం అని నేను అనుకున్నాను కానీ ఏంటంటే అంతవరకు చేరాలంటే కొంత స్క్రాబ్ అనేది పోవాలి ఫస్ట్ ఆ స్క్రాబ్ పోదు అది అవ్వదు పార్టీ అనేది కళ్యాణ్ గారు ఇప్పుడు నేను చెప్తున్నాను నన్ను కోవట్ అనుకోవచ్చు వీళ్ళు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి చేరిపోయి అలా చెప్తున్నారని చెప్పేసి అది కాదు కళ్యాణ్ గారు ఏమో జనంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాకపోతే ఒక లీడర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరి కోసం పనిచేస్తాం మనం జనం కోసం పనిచేస్తున్నాం సో జనం బాగుండాలని పనిచేస్తున్నాం అది ఏ పార్టీ అయినా పర్లేదు కాకపోతే జనంకి కావాల్సింది ఏంటి వాళ్ళకి మీరు పెట్టిన మేనిఫెస్టో వాళ్ళకి నీడెడ్ ఉందా లేదా అది లేనప్పుడు పెట్టి వేస్ట్ కదా వాళ్ళకి ఏం కావాలో అది పెట్టుకుంటే మనం మంచిది దానికోసం పనిచేయాలంటే కళ్యాణ్ గారు జనంలోకి రావాలి వితౌట్ అంటే లైక్ దట్ ఇప్పుడు కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చారంటే చాలామంది యూత్ అనేది సమ్ క్రేజీనెస్తో వచ్చేస్తారు వెనకాతల దానివల్ల అతను పబ్లిక్లోకి వెళ్ళలేకపోతున్నారు అంటే జనం అయితే విలేజెస్ ఉన్నాయి చూడ చిన్న చిన్న విలేజెస్ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి దాంట్లోకి వెళ్ళలేకపోతున్నారు అది నేను కోరుకుంటున్నాను ఏంటంటే పాదయాత్ర అనేది చేయాలి చేసి జనంలోకి వెళ్తేనే ఒక లీడర్ అనేది ఇప్పుడు హీరో క్రేజీనెస్ అనేది డిఫరెంట్ నాయకుడు అనేది డిఫరెంట్ వస్తుంది మీరు జనంకి నమ్మకం కుదరాలంటే మీరు అన్నీ వదులుకొని పబ్లిక్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అది వెళ్ళిన రోజే సో పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేస్తే జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అంటారు భవిష్యత్తు అనేది ఉంటుంది పాదయాత్ర చేశారు కదా జనసేన పార్టీ బలోపేతం జనసేన కోసమే చేశాను నేను మీరు పర్సనల్గా తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి పర్సనల్గా తీసుకునే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు జనసేన కార్యకర్తలు అయితే వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఇంత దూరం రాను కూడాని చాలా అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళని చాలా హార్డ్ వర్కర్స్ వాళ్ళు కూడా ఏదైనా అరేంజ్ చేయాలన్నా సరే మీటింగ్ అరేంజ్ చేయాలన్నా సరే ఒక విలేజెస్ని పీపుల్ అంటే ఓన్లీ ఆ రూట్ మీరు ఇటు నుంచి ఇలా వెళ్తే ఇక్కడి నుంచి మనం చేయొచ్చు అని చెప్పేసి అలా చాలామంది గ్యాదర్ అయ్యి ఇరమ్ ఖాన్ వస్తున్నారంటే మేడం వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే గ్యాదర్ అయ్యి అని చేసేవారు కాకపోతే నేను ఎప్పుడు వాళ్ళకు ఒకటే చెప్పాను సమ్ ఫ్లెక్సీస్ ఇవి ఉంటాయి కదా ఈ హడావుడి మనకు వద్దు మనం కావాల్సింది ఏంటి పబ్లిక్కి వెళ్ళాలి పబ్లిక్ సమస్యలు తెలుసుకోవాలి అంతవరకే అంతేగాని ఇవన్నీ ఆడంబరాలు అనేవి మనకు వద్దు అని చెప్పాను అదే ఫాలో అయ్యేవారు వాళ్ళు అలా చేసుకుని వచ్చాం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కాకపోతే ఏంటంటే నేను అక్కడ తెలుసుకున్నది ప్రజల్లో నేను అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు తెలుసుకున్నది అయితే ఒకటే జనసేన అంటే ఏమో ఏ రోజు కూడా నేనేమో పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని ఎవరికి తెలీదు అంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలిసింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవిలే తెలుసు అంతేకాదండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు దాంట్లో అతనిది ఆ పార్టీ జనసేన అనేది దానికి ఒక గుర్తు అనేది గాజుగలాస్ అనేది ఉంది అని వారికి తెలీదు పాపం ఎవరికి తెలీదు ఎందుకంటే అది పార్టీ అని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడానికి కారణం కళ్యాణ్ గారు ఎవరికైతే పోస్ట్స్ ఇచ్చారో అది కోఆర్డినేటర్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ సో వాళ్ళు చేయాలి అది వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు కళ్యాణ్ గారు కనిపిస్తే చాలు కొంచెం అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడం జెండాలు పట్టుకోవడం ఊరేగడం అంతవరకే చేశారు వాళ్ళు అంతకు మించి వాళ్ళు దాటి వెళ్ళలేదు సో దానివల్ల నేను అనుకున్నాను అప్పుడే అనుకున్నాను నేను పార్టీ ప్రజల్లో లేదు ఇంకా రాదు అని అప్పుడే అనుకున్నా కాకపోతే మన కర్తవ్యం మనం చేయాలి కదా నా కర్తవ్యం నేను చేసుకోవాలి సో నేను కంటిన్యూ చేశాను నేను మోస్ట్లీ నేను 100% జనసేన పబ్లిక్లో రీచ్ అవడానికి చాలా కష్టపడ్డాను. నేను రీచ్ అయిందో లేదో నాకు తెలియదు, అది ప్రజలే చెప్పాలి. తర్వాత అలా అలా ఇది కాంగ్రెస్లోకి వచ్చేసాను నేను. మీరు ఇప్పుడు 3 years పాటు జనసేన పార్టీలో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు కలిసారు? ఎక్కువతో ఎక్కువ అయితే నేను ఒక మోస్ట్లీ ఒక కలిసి ఉంటా, ఒక 20 times వరకు కలిసి ఉంటాం. అంటే పర్సనల్లీ కలవలేదు, షేర్ చేసుకోవడం కానీ పర్సనల్గా ఏ రోజు కలవలేదు. మీరు ఏమంటున్నారు, ప్రజల్లోకి రాడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, తను ప్రజలతో ఉంటాడు, చాలా సామాన్యులాగా నేల మీద కూర్చోవడం అవన్నీ ఓకే, అవన్నీ నేను చేస్తాను, అవన్నీ ఓకే. సామాన్యులుగా ఉంటారు ఇవన్నీ ఓకే. నేనేమంటున్నానంటే మీరు కొంచెం మన జన సైనికుల గురించి, జన సైనికుల్ని కంట్రోల్ చేయండి అంటున్నా నేను. మీరు ఒక్క మాట చెప్తే వాళ్ళు వింటారు, మీరు కంట్రోల్ చేయండి అంటే ఏంటి, మీరు రాగానే పై వచ్చి పడిపోవడం అంటే వేస్ట్గా అది ఉన్న ఒక్క ఫోటోని 100 గ్రూపుల్లో షేర్ చేయడం, ఫేస్బుక్లు నడపడం, సోషల్ మీడియా వాడడం, ఈ దీనివల్ల పార్టీ జనంలోకి అయితే రాదు కదా. సోషల్ మీడియాలోనే తిరుగుతుంటుంది పార్టీ. ఇప్పుడు ఏ విధంగా మీకు తెలిసిన విషయమే, ఇప్పుడు జనసేన రాకపోవడానికి కారణం ఏంటి, ఓన్లీ వాట్సాప్లోనే తిరిగింది జనసేన, లేదా ఫేస్బుక్లో తిరిగింది, లేదా సోషల్ మీడియాలో తిరిగింది. దానివల్ల ఏంటి, కళ్యాణ్ గారు కూడా అనుకుని ఉండొచ్చు అమ్మ మనం గెలుస్తాం అని చెప్పేసి, అది కాదు పబ్లిక్లో లేదు, పబ్లిక్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు జనసేన హార్డ్ వర్కర్స్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఏదైనా ప్రోగ్రామ్ మీరు తలపెడితే వాళ్ళ కార్యకర్తలు జనసేన కోఆపరేట్ చేశారని మీరు ప్రజలతో వెళ్ళారు, అలా వెళ్ళేటువంటి నాయకులు జనసేన పార్టీలో లేరా? మీలాగా పాదయాత్ర పార్టీ బలోపేతం కోసం చేసేవాళ్ళు ఏమో నేనైతే చూడలేదు, చూడలేదు, ఎవరు లేరు. నేను అంటే నేను వర్క్ చేసే టైంలో ఆ పీరియడ్లో అయితే పాదయాత్ర చేసిన వాళ్ళు లేరు అక్కడ. అండ్ వాళ్ళకేంటి ఒక వైట్ కుర్తా కావాలి, లేకపోతే ఏమో 4 జెండాలు వెనకతలు కావాలి, ఒక 2 దండలు కావాలి, ఆతి ఇవ్వాలి, దండ వేయాలి, అంతవరకే చూసాను నేను. అంతకు మించి 4 ఇల్లులు తిరిగి దండలు వేసేసుకొని జెండాలు పెట్టుకొని జై జనసేన అంటే జనసేన రాదు. పబ్లిక్లో వెళ్ళాలి అంటున్నాను, వెళ్ళట్లేదు, ఎక్కడ వెళ్ళింది వెళ్ళలేదు. పాదయాత్ర ఈజ్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చేశారు కాంగ్రెస్కి వస్తే, ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ అంత ఎందుకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు పాదయాత్ర అనేది. అక్కడి నుంచే మొదలైంది. వైసీపీ గురించి 1 man armyగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు అతని పార్టీ కోసం. షర్మిల గారు కూడా మొదలుపెట్టారు రీసెంట్లీగా, అవన్నీ మీకు తెలిసినవే. చంద్రబాబు నాయుడు గారు అంత ఏజ్ వచ్చిన 70 years వచ్చేసిన తర్వాత పక్ష అబ్బాయి లాగా నడిచారు, అతను యువకుడిలాగా నడిచారు. ఎందుకు, జనం కోసం. నువ్వు వెళ్ళాలి, జనం దగ్గరికి వెళ్తేనే అంటారు కదా, బొట్టు పెట్టి పిలవాలి జనాన్ని, అంటే మేము ఉన్నాము, మేము చేయగలం, మా పార్టీ ఉంది అని చెప్పడానికి వెళ్ళాలంటే నాయకుడు పబ్లిక్లో ఉండాలి అంటున్నా నేను. మీరు మా జన సైనికులు వేరే వాళ్ళ అక్కడున్న పార్టీ వాళ్ళనే పబ్లిక్లోనే ఉంటున్నారు అంటున్నారు. ఉంటున్నారంటే ఏంటి, సోషల్ మీడియాలో ఉన్నారు, నిజంగా అయితే ఎక్కడ ఉన్నారు నాకు తెలిసినంత వరకు అయితే లేరు. ఉంటే మాత్రం ఈరోజు జనసేన ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకని పార్టీ వీడాల్సి వచ్చిందంటే చెప్తున్నాను కదా, అక్కడ పార్టీలోని స్క్రాప్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఏం తగ్గలేదు. అదే స్క్రాబ్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వేలాడుతున్నారు. ఆ స్క్రాబ్ ఏమో లేకపోతేమో అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి కళ్యాణ్ గారితో వాళ్ళ త్రూనే పని అవుతాయి కాబట్టి అతను కూడా విడవట్లేదు. మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ స్క్రాబ్ని చూసి ఆ స్క్రాబ్ కొరకు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారా? మీరే కాదు, మీలాగా జాయిన్ అయినటువంటి వ్యక్తులు త్వరితగతిన 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో పార్టీ నుంచి వీడినటువంటి వ్యక్తులు, అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడమా, మళ్ళీ బీజేపీకి వెళ్ళడమా, లేకపోతే తెలుగుదేశం వెళ్ళడా, వైఎస్ఆర్సీపీ వెళ్ళడమా, జనసేన పార్టీలోకి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయితే ఇతరత్ర పబ్లిక్ సెక్టర్ బ్యూరోక్రాట్స్ అంతా, ఎక్స్ ఇంకా సోషల్ కాజ్తో ఉన్నటువంటి వ్యక్తులంతా వచ్చి త్వరితగతిన మరో పార్టీలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటని మీరు భావిస్తారు? ఈ స్క్రాబేనా? ఈ స్క్రాబ్ చూసి మీరు రాలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అన్నటువంటి సిద్ధాంతాలు బాగున్నాయి ఆ మేనిఫెస్టోలో, కానీ మంచి క్వశ్చన్ అడిగారు. మీరు స్క్రాబ్ చూసి రాలేదు కదా, పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చారు, పవన్ కళ్యాణ్ అతని గురించి వర్క్ చేయాలి అని మంచి క్వశ్చన్ అడిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం కాబట్టి వర్క్ చేసాం, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మా లాంటి వాళ్ళ పిలిచి అడగాలి కదా, ఫస్ట్ మీరు అడగాలి, ఇరామ్ ఖాన్ నువ్వు పాదయాత్ర చేసావు కదా, సో ఇన్సో చేసావు, నీకు ఎందుకు ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఆపేసావు? నాకు ఈ రోజు వరకు అడగలేదు ఎవరిని. వీర మహిళగా టైటిల్ ఇచ్చారు, దేనికి వీర మహిళ? వీర మహిళలకు అందరికీ కలిపాము ఒక మీటింగ్ అనేది. ఆఫ్టర్ దట్ అతను ఇచ్చిన పోస్ట్ తర్వాత మాకు ఎప్పుడు ఇది చేయలేదు. వీర మహిళ టైటిల్స్ అందరికి వీర మహిళలే కదా, ఎవ్రీ లేడీ ఈజ్ వీర మహిళ. పోస్టులు డిజిగ్నేషన్ తో కొందరికి ఉన్నాయి అనుకుంటా, ఉన్నాయి వీర మహిళల్లోని, అంటే అందరూ ప్రతి లేడీ వీర మహిళ. జన సైనికులు ఎలా ఉంటారో జెంట్స్ లోని పార్టీ నుంచి అఫీషియల్ గా డిజిగ్నేషన్ తో ఉన్నటువంటి వీర మహిళలు కూడా ఒక నలుగురు ఉన్నారు. నాకు ఇచ్చారు, నాకు కూడా ఆర్గనైజర్ అండ్ కమ్యూనిటీ సోషల్ జస్టిస్ లోని ఆర్గనైజర్ సెక్రటరీ అని ఇచ్చారు. కాకపోతే ఇచ్చారు అంటే ఏంటి, అది టీవీలో 99 టీవీలో వచ్చింది ఇచ్చారు అని. కాకపోతే అది పత్రం ఇవ్వడానికి అయినా సరే సమ్ మీటింగ్ అరేంజ్ చేసి నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నువ్వు చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఇవి రాలేదు. అది నాకే కాదు మిగతా వాళ్ళకి వచ్చేలా తెలియదు, కానీ మాకు పిలుపు రాలేదు. నేను చాలా వెయిట్ చేశాను, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి. వస్తే కదా చేస్తాం. సో అది కళ్యాణ్ గారు అని కూడా అనట్లేదు, నాదిల మనోహర్ గారు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అవ్వాలి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీకి మహిళ అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలతోనే 75%, 50 కాదు 75% పార్టీ నడిచేది. మీరు వాళ్ళనే దూరం చేసి వస్తున్నారు. మహిళలకి 30% అనుకుంటాను, 30% రిజర్వేషన్ అని ఎంతో చెప్పారు, 60% చెప్పారు. చెప్పిన తర్వాత ఒంగోలులోని ఏమో మేనిఫెస్టో నుంచి ఆ కాలం తీసేశారు. అది వద్దు, తీసేయండి అని చెప్పేసి. మహిళలకి, ఇంతమంది మహిళలకి మీరు కావాలంటే మీరు 175 కాన్స్టిట్యున్సీస్లోని మీరు సీట్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. ఇవ్వచ్చు కదా, ఏం మా పాటలో మేము పడేవాళ్ళం, అర్థమైందా? కొత్తగా వచ్చిన వాళ్ళని మీరు ఇవ్వకపోవచ్చు, కాకపోతే మేము పడిన శ్రమ కూడా ఉంటుంది కదా. ఏమో మా వల్ల మేము ఏదైనా గెలిచేవాళ్ళమేమో. నేను అదే అంటున్నాను, మహిళలకి కూడా ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత దానికి రెస్పెక్ట్ ఇవ్వండి అంటున్నా. పిలవండి, మీరు ఏం చేస్తున్నారో అడగండి. కానీ అది చేయలేకపోయింది. దానివల్ల ఏంటంటే మీరు చెప్పినట్టు బిగ్ బిగ్ లెవెల్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ పార్టీని విడిచి బయటికి పోవడానికి కారణం ఇదే. ఎందుకంటే మనం చెప్పేది అతని వరకు వెళ్ళాలంటే మధ్యలో ఉన్న ఉన్నాయి కదా స్క్రాబ్ అనేది, అక్కడే ఆపేస్తున్నారు. వాళ్ళు వెళ్ళనివ్వరు, వాళ్ళు వెళ్ళి చెప్పరు, వాళ్ళు వెళ్ళి చెప్తే వీళ్ళని తీసేస్తారని భయం, ఆ పోస్టులు మనకు వచ్చేస్తాయని భయం. ఏం పోస్టులు ఉన్నాయని? మీరు అధికారంలో ఉంటేనే కదా అన్నిటికీ వాల్యుబుల్. అధికారంలో అయితే లేదు. మనం కష్టపడుతున్నాం, పార్టీకి ముందుకు తీసుకెళ్లాలనే కదా కష్టపడుతున్నాం. కష్టపడనివ్వండి కొత్త వాళ్ళనైనా సరే. అది వేరే వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన ఎలిగేట్స్ అయినా సరే, గజిటేటర్స్ అయినా సరే వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఒక్క ఛాన్స్ కూర్చోబెట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి సలహాలు ఎప్పుడు జరగలేదు. మరి ఏమో జేడీ చక్రవర్తి నారాయణ గారు వచ్చారు, లక్ష్మీనారాయణ గారు వచ్చారు, వీళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళది విన్నారో లేకపోతే అతను ఎందుకు బయటికి వెళ్ళిపోయారో ఐ డోంట్ నో, తెలీదు. కానీ నాకు తెలిసిన నా సర్వే ప్రకారం అయితే, నాకు వచ్చిన డేటా ప్రకారం, నేను స్వయంగా సేకరించిన డేటా అయితే, సర్వే అయితే, మన వాయిస్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళట్లేదు. అది వెళ్ళిన రోజునే పార్టీ అనేది నిలదొక్కు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు, వాటి కోసం అని చెప్పేసి పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు, వాటి బలోపేతం కోసం పనిచేసేటువంటి వ్యక్తుల వాయిస్ కానీ వాళ్ళ శ్రమ కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళట్లేదు, మధ్యలో ఉన్నటువంటి స్క్రాప్ కారణం చేత. సో కాసింత కాలం ఇప్పుడు కూడా అవ్వచ్చు. నేను ఇప్పుడు జనసేనలో లేదు, నేను జనసేనలో అయితే లేను, నేను ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు నేను ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, నేను సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాను, ముస్లిమ్స్ది చేస్తున్నాను నేను. తర్వాత సమ్ బీసీస్ కానీ, ఎస్సీ ఎస్టీస్ కానీ వేరే వేరేగా నేను మీటింగ్స్ పెడుతున్నాను. నేను ఒక్క కాల్ చేస్తాను నేను హైయర్ కమాండ్కి చేసి, నేను ఇది చేశాను, ఇవి అంటేమో ఇరం మీరు చేయండి, చాలా కీపిటప్ బాగా చేస్తున్నారు, ఇది చేయండి, దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా మీటింగ్ పెట్టాలి అనుకుంటున్నారు మీరు ఇయన్నీ నాకు వాళ్ళు అడుగుతారు మీరు ఇది చేయండి మేము ఇది సపోర్ట్ చేస్తాం మేము ఈ లెటర్ ఇష్యూ చేస్తాం మీరు ఇది మొదలు పెట్టండి వెరీ గుడ్ పా చేస్తారు రెస్పాండ్ వస్తుంది ఇట్లాంటిది జనసేనలో లేదు అది లేదు అందుకు మీరు నిరుత్సాహపడి బయటికి వెళ్ళిపోయారు బయటికి వచ్చేయడానికి కారణం నిరుత్సాహం ఏం కాదు అనే పార్టీ వైస్ గా నిరుత్సాహం కాదు పార్టీ ఇస్ ద గుడ్ పార్టీ కాకపోతే అక్కడతో లోకల్ పార్టీతో ఆగిపోకూడదు అని చెప్పేసి నేషనల్ పార్టీకి వచ్చారన్నమాట మరి లోకల్ పార్టీని చూస్ చేసుకునే ముందు కూడా నేషనల్ పార్టీ ఉంది కదా మైనారిటీస్ ఓన్ చేసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు జాయిన్ అవ్వకముందు మరి ఆ రోజు లోకల్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు అప్పుడు ఛాన్స్ లేదు కదా అప్పుడు మనకి కాంగ్రెస్ వరకు వే దొరకాలి నేషనల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బయటికి రాలేదు అప్పటికి ఇంకా బయటికి రాలేదు జనసేనలో ఉండగానే నాకు ఆఫర్ వచ్చింది వాళ్ళు నా ప్రొఫైల్ చూస్తారు కదా మరి ప్రొఫైల్ చూసిన తర్వాతే నేషనల్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది నాకు బీజేపీ నుంచి కూడా వచ్చింది ఆఫర్ రాలేదని కాదు కాకపోతే బీజేపీకి మైనారిటీస్ అన్నికి తొందరగా నేను గ్యాదర్ చేయలేను వాళ్ళని కొంచెం రిస్క్ అవుతుంది అని చెప్పేసి నేను అది ఇంకా ఏమీ నో అనలేదు ఎరామ్ ఖాన్ గారి అభిప్రాయం ప్రజెంట్ అయితే మతపరమైన పార్టీ అని నేను చెప్తాను నేను ఎందుకంటే అది నేషనల్ పార్టీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీగా ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇది జరిగింది ఎవరు రామానాచార్య స్టాచ్యూ ఇది చేశారు ఇనాగ్రేషన్ చేశారు 126 feet అనుకుంటాను 126 feet ఉంది 235 crores ఎంతో చేశారంట దాంతో కానీ అది దాన్ని జాతీయం చేస్తున్నాం అని చెప్పేసి మోదీ గారు అన్నారు మనకి జాతికి అంకితం చేసాం అని చెప్పేసి చెప్పారు ఈ స్టాచ్యూని తీసుకొని మేము జాతికి అంకితం చేస్తున్నాం అంటే ఏం చేయాలి స్టాచ్యూని పట్టుకొని నేను పబ్లిక్ ఏం చేస్తారు అంటే స్టాచ్యూని చూసుకొని ఒక సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోవడం తప్ప అది దేనికి పనికొస్తుంది అది రైతులకు అన్నం పెడుతుందా పెట్టదు పోలే మైనార్టీస్ ముస్లిం మైనార్టీస్ ఉన్నారు వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తుందా చూపించదు దేనికి జాతికి అంకితం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు మీరు కట్టండి మంచి మంచి ఫ్యాక్టరీలు కట్టండి మంచి ఒక హాస్పిటల్స్ కట్టండి అలాంటివన్నీ జాతికి అంకితం చేయండి ఈ 8 సంవత్సరాల కాలంలో మంచి హాస్పిటల్ గాని స్కూల్స్ గాని కాలేజెస్ కట్టలేదా ఆహా ఎక్కడ ఉన్నాయి ఉంటాయి మహా అయితే ఏంటి ఒక 1000లో ఎక్క కడితే ఒక 50 కట్టుంటారు ఇండియా ఎంత పెద్దది అవునా అంతేగాని ఎక్కడ గ్రోత్ ఏమీ లేదు ఎక్కడ కూడా మనం ఇంకా 50 years బ్యాక్ పోయాం అంతే డిజిటల్ మార్కెటింగ్ వరకు తీసుకొచ్చారు అది కూడా ఎలా తీసుకొచ్చారు ఆధార్ కార్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అప్పుడు సోనియా గాంధీని అందరినీ చాలా వీళ్ళందరూ చెప్పారు దేనికి పనికొస్తుంది ఈ ముక్క ఆధార్ కార్డ్ దేనికి బయోమెట్రిక్ దేనికి అని వీళ్ళే అడిగారు బీజేపీ వాళ్ళే అడిగారు మరి అదే ఆధార్ కార్డు ఈరోజు పనికొస్తుంది కదా ఆధార్ కార్డు లేనిదే బ్యాంక్ అకౌంట్ లేదు పాస్పోర్ట్ లేదు డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఆధార్ కార్డు క్లబ్ చేయాలి దేనికైనా ఆధార్ కార్డు లేకుండా ఏమీ అవ్వట్లేదు సో అది బీజేపీ తేలేదే ఆధార్ కార్డు ఈజ్ ద కాంగ్రెస్ది కాంగ్రెస్ అది ఫౌండర్ కాంగ్రెస్ దాన్ని చేసింది మరి దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు మీరు చేసింది ఏంటి మేము కాంగ్రెస్ చేసేదాన్నే మీరు ముందు తీసుకెళ్తున్నారు మీ ఓన్గా ఏం చేశారో నేను అడుగుతున్నాను బీజేపీ ఏమీ చేయలేదు ఇట్లాంటి స్టాచ్యూలు కట్టి దేశానికి జాతికి అంకితం చేశారు ఇప్పుడు ఈ స్టాచ్యూ ప్రయోగం లేదు ఏం ప్రయోగం మీకు ఉందా ప్రయోగం పోలేండి ఇప్పుడు నేను వెళ్తాను స్టాచ్యూ ఉంది నేను వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుంటాను ఒక పోస్ట్ వేసుకుంటాను వన్ డే వేసుకుంటాను అంతే 4-5 గ్రూపులు పంచుకుంటాం దానివల్ల లాభం ఏంటి పోలే దానికి వచ్చిన ఏదైనా ఫండ్ వస్తే మీరు ఏదైనా పేదవాళ్ళకి పంచుతారా అదేదో మరి బయటికి రాలేదు ఆ న్యూస్ అయితే ఏదైనా ఫండ్ వస్తుందా దానికి ప్రైవేట్కరణ చేసింది అది గవర్నమెంట్ది కాదు దాని నుంచి ఏవైనా అంటే సమ్ టూరిస్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత అవి ఏదైనా అమౌంట్ వస్తే అది యూటిలైజ్ చేస్తున్నారా ఏంటి అది అన్నీ మరి బయటికి ఇంకేం రాలేదు కదా స్టాచ్యూస్ కాకుండా స్టాచ్యూస్ని కట్టేసి జాతికి అంకితం కాకుండా ఫ్యాక్టరీస్ తీసుకురావడము విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి కాలేజ్ కానీ లేకపోతే యూనివర్సిటీకి ఫండ్స్ ఇచ్చేసి డెవలప్మెంట్ చేయడం కానీ ఎడ్యుకేషన్ ఇంకా మార్పులు తీసుకొస్తే జాతికి ఉపయోగం గాని ఇటువంటి వాటి వల్ల ఉపయోగం ఉపయోగమే లేదు. మీరు ఇంకో విషయం మీరు నోటీస్ చేశారు లేదు, ఇప్పుడు ఈ స్టాచ్యూ ఉంది కదా, ఈ స్టాచ్యూ చుట్టుపక్కల ఒక 100 ఎకరాల్లో రేపు రియల్ ఎస్టేట్ 200 ఎకరాల్లో ఇప్పుడు ఇక్కడ 100-200 కోట్లు ఖర్చు పెట్టి సాక్షాత్తు ప్రధాని గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ కారణం చేత చుట్టూ రియల్ ఎస్టేట్ భూమి నడుస్తుంది, ఇది ఒక పెద్ద వ్యాపారం అనే వాదన ఎరం ఖాన్ గారు ఏకీపించుతారా? అది మన చెప్పాలి, దానికోసమే ఆ స్టాచ్యూ కట్టింది కదా, అది ఇంప్రూవ్ అవడానికి ఇది కట్టారు. అది ఇప్పుడు ఈ అసమ్ 1000 ఎకరాలో 5000 ఎకరాలో ఎన్నో ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే అది అమ్ముడుపోవాలంటే ఇలాంటిది ఏదైనా పెట్టాలి, అక్కడ మనుషులు రావాలి, అట్రాక్షన్ కావాలి, దానికోసం కట్టింది అది. అది ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక బిగ్ టైప్ ఒక నేషనల్ సమ్ అంటారు కదా, అది బ్లాక్ మనీకి సంబంధించింది ఒక అడ్డా అని చెప్పుకోవచ్చు ఆ ప్లేస్ అంతా అని. నేనైతే గ్యారంటీ అదే చెప్తాను, ఎందుకంటే దానివల్ల ఉపయోగం అయితే ఎవరికి లేదు. ఫస్ట్ ఉపయోగం ఉన్నదానికి అయితే నేను ఈ ఉపయోగం ఉందని వాళ్ళకి చెప్పమానండి. పోలే దాంట్లో నుంచి రైతులకి ఏదైనా ఇస్తున్నారా, పోలే పేదవాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? అలాగైతే నాకేం కనిపించదు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, హై లెవెల్ బిజినెస్. అది సమానత్వానికి ప్రతీకగా వారి స్టాచ్యూని ఇక్కడ పెట్టడం జరిగింది సమాచార్య లెవెల్ అని చెప్పేసి, మంచిదే. అది సమానత్వంకి మీరు చెప్పింది ఈక్విటీగా ఆ స్టాచ్యూ పెట్టారు, కానీ వై నాట్ అంబేద్కర్ది పెట్టలేదు అంటే మంచిదే. పెట్టింది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మనం అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఒక రామానుచార్య గారిని స్టాచ్యూ పెట్టారు, బాగుంది, చాలా మార్వలెస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే నేను చూడలేదు, ఫొటోస్ చూడడమే వీడియో చూడడమే, చాలా నచ్చింది నాకు, బాగా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంబేద్కర్ని ఎందుకు పెట్టలేదు? మరి రాజ్యాంగం తెచ్చిందే అంబేద్కర్ కదా, మరి అలా చెప్పుకోవాలంటే ఈక్విటీకి సంబంధించింది. మరి అంబేద్కర్ గారు కూడా, బిఆర్ అంబేద్కర్ గారు, అతన్ని కూడా పెట్టాలి, నువ్వు స్టాచ్యూ పెట్టాలి, ఒక 500 ఫీట్స్ వరకు పెట్టచ్చు, ఎందుకు పెట్టట్లేదు? నేను అదే అడుగుతున్నాను. సమానత్వం కోరాలంటే ఏమో అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరే కోరుకుంటారా ఏంటి? అదే జాతికి అంకితం చేస్తారా? మనకి రాజ్యాంగం ఏదో ఎవరైతే తెచ్చిపెట్టారో రామానుచార్య గారు, మనకి హిస్టరీలో ఎవరికి తెలీదు, నాకు తెలిసినంత వరకు నాకు హిస్టరీ బుక్స్లో కూడా లేదు ఎక్కడని, నేను చదవలేదు. ఈరోజు స్టాచ్యూ పెట్టిన తర్వాత నేను కొంచెం తెలుసుకున్నాను, సర్చ్ చేశాను, తెలుసుకున్నాను. కానీ అంత బాగా బిఆర్ అంబేద్కర్ గారు అంటే అందరికీ తెలుసు కదా, ప్రతి హిస్టరీ బుక్లో ఉంటుంది, మన రాజ్యాంగం నడుస్తుంది దాంతో. సో అది ఎందుకు పెట్టలేదు? రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఇప్పుడు ఒక వాదన వస్తుంది. ఇటీవల కేసీఆర్ గారు మన నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ మీద ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆ ఈవినింగ్ మాట్లాడడం జరిగింది. ఆ బడ్జెట్ మీద మాట్లాడతా ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఇది నిరాశజనకంగా ఉంది, సరైన నిధులు కేటాయించలేదని చెప్పేసి ఒక వ్యాఖ్యతో పాటు రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, పూర్తిగా కొత్త రాజ్యాంగాన్ని, ఈ ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని తొలగించి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకుందామని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దీని మీద ఎరం ఖాన్ గారి అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు అదే రాజ్యాంగంతో ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, ఆ రాజ్యాంగమే లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. ఫస్ట్ అది గుర్తించాలి. ఇప్పుడు మార్చేస్తే మీ టీఆర్ఎస్ కూడా మారిపోతుంది అంతే కదా, దాని లెక్క ప్రకారం అయితే. అదే రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని 2 స్టేట్స్ అయ్యాయి, తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయాయి అదే రాజ్యాంగంతో. సో మీరు ఎలాగ అలా అనగలుగుతున్నారు? నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను, ఎలాగా మీరు అడిగే ముందు, మీరు కోరుకునే ముందు ఏ రాజ్యాంగం లో అడ్డు పెట్టుకొని మీరు పోరాడారో, అదే తెలంగాణ ఉద్యమం చేశారో అదే రాజ్యాంగం బుక్ అనేది కేసీఆర్ గారి పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఆ రాజ్యాంగంలోనే జరిగింది. ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే వారు ఉద్యమం చేశారు, ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే రాష్ట్ర సాధన, రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే ముఖ్యమంత్రి కాగలేరు. కానీ ఆ రాజ్యాంగం కారణం చేత బతుకులు బాగుపడట్లే, 75 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించుకొని అయినప్పటికీ నిజం. కానీ బతులు బాగుపడట్లేదా అంటే ముఖ్యమంత్రి అయ్యాక మీరు చేయాలి అది. మీరు బాగుపడలేదా? మీ కుటుంబం బాగుపడలేదా? ఎవరు బాగుపడలేదండి? 2గా చీల్చారు, 2 రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలని 2గా చీల్చారు, రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని చేశారు కదా. సో అలాంటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, ఏం మాట్లాడినా సరే. ముఖ్యమంత్రి గారికి చెప్పవలసిన అంత పెద్దవాళ్ళం కాదు, కాకపోతే అదే రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మనం దేని కోసం మాట్లాడతాం? మార్చేస్తాను అంటున్నారు. ఎలా మార్చేస్తారు? ఏ రాజ్యాంగ యాక్ట్ కింద మార్చేస్తారు? నాకు అర్థం కావట్లేదు. రీసెంట్లీ గాని అది మనకి బెంగళూరు కూడాని కర్ణాటక కూడా ఒక ఇష్యూ జరిగింది. అది కూడా మీకు తెలిసిందే. అది కూడా ఎందుకు జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ముస్లిం మైనారిటీస్ హిజాబ్ వేసుకోకూడదని కూడా చెప్పారు. ఎందుకు అలా చేస్తున్నారు? మరి అతను కూడా బొట్టు అన్నీ పెట్టుకుని వస్తున్నారు కదా. అది కూడా రిలీజన్కి సంబంధించిందే. రిలీజన్కి సంబంధించిందే చేస్తున్నారు. జీన్స్ వేసుకుంటున్నారు గర్ల్స్. ఎందుకు మీరు వేసుకోవట్లేదా? జీన్స్ టీ షర్ట్స్ వేసుకోవట్లేదా? అదంతా వెస్ట్రన్ కల్చర్. మనం వేసుకోవాలంటే ఏంటి? పంచకట్టు కట్టుకోవాలి, ధోతీ వేసుకోవాలి. సో వేసుకోవట్లేదు కదా. రిలీజన్కి సంబంధించింది మీరు రిలీజన్ పరంగా రాకూడదు, హిజాబ్ వేసుకొని కాలేజెస్లో అని చెప్పేసి అక్కడ హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు. సో ఏ విధంగా చెప్పారు నేను అడుగుతున్నాను. ఏ రాజ్యాంగం బుక్లో కూడా లేదే మీరు వేసుకోకూడదు అని లేదు. మీకు ఆపుతారా? బొట్టు పెట్టుకుంటే మిమ్మల్ని ఆపుతారా? ఆపరు. మీరు ఏదైనా రెడ్ షాలువా కండువా ఏదో వేసుకుంటా మిమ్మల్ని ఆపుతారా ఎవరైనా? అంటే స్కూల్ కంటూ ఒక కోడ్ ఉంటుంది కదా. అందరూ ఒక వైట్ డ్రెస్ కానీ లేకపోతే ఒక పింక్ డ్రెస్ కానీ ప్రతి స్కూల్ ఒక యూనిఫామ్ని మెయింటైన్ చేస్తుంది కదా. ఆ యూనిఫామ్ కాకోకుండా వైట్ చేసి డ్రెస్ని తీసుకెళ్ళడం రాంగ్ అని చెప్పేసి ఒక వాదన. అవునండి. అలాంటప్పుడు మీరు కూడా మారాలి కదా. మీరు బొట్టు పెట్టుకుని ఎందుకు వెళ్తున్నారు? అది రిలీజన్ కాదు. అది బొట్టును ఇలా రెండు ఒకటే. మీకైతే హిజాబ్ లేదు అంటే ఇక్కడ నేను మతం పరంగా నేను ఏదో ఇష్యూస్ తీసుకురావాలని మాట్లాడట్లేదు. అంటే హిజాబ్ అనేది ఏంటి? ఇప్పుడు హిజాబ్కి పెద్ద కరోనా కోవిడ్ వచ్చిన మాస్క్కి తేడా ఏముందండి? తేడా అయితే ఏం లేదు కదా. ఇప్పుడు మీ అందరూ మాస్క్ పెట్టుకుంటున్నారు. అదే మాస్క్ అనుకోండి, ఇప్పుడు వచ్చే వైరస్ కారణంగా అందరూ ఇక్కడి నుంచి అంతవరకు కప్పుకునే వెళ్తున్నారు అందరినీ. అదే మాస్క్ అనుకోండి. హిజాబ్ అనేది ఏంటి? మన జాగ్రత్త కోసం మనం వాడేది, అంటే ప్రొటెక్షన్ కోసం వాడేది. దాన్ని ముస్లిమ్స్ అనేది అమ్మాయిలు ప్రొటెక్ట్గా ఉంటారు, వెళ్తారు వస్తారని ముస్లిమ్స్ పెట్టింది. అది ఏమీ రెస్ట్రిక్షన్గా పెట్టింది కాదు. సో ఒక రిలీజన్కి అది వెళ్ళినప్పుడు మీరు వేరే మతాలు కూడా ఏదో ఒకటి వేరు చేసి వస్తారు. క్రిస్టియన్స్ అయితే సిలువ వేరు చేస్తారు, అది వాళ్ళకి అది ఐడెంటిఫికేషన్. హిందువులు అయితే సమ్ బొట్టు టిక్కీ పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు. అలాగే కదా మనం గుర్తుపడతాం. బొట్టు బిళ్ళ చూసే గుర్తుపడతాం. షీ ఈజ్ అ హిందూ గర్ల్ అని చెప్పేసి. అంతేగా మీరు లంగావణిలో వస్తున్నారా కాలేజెస్కి? రావట్లేదు కదా. ఎవరి పద్ధతి వాళ్ళకి. సో రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఒకరేమో రాష్ట్రాన్ని సాధించుకున్నారు, తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడింది, కానీ ఆ రాజ్యాంగం బాగాలేదంటా ఉన్నాడు. కానీ తన కుటుంబం ఆ రాజ్యాంగం ద్వారా సాధించుకున్నటువంటి రాజ్యాధికారంతో బాగానే అయింది. పేదల బతుకులు తాను బాగుపరచాల్సిన బాగుపరచలేకపోతా ఉన్నాడు. అందుకని రాజ్యాంగం బాగాలేదంటా ఉన్నాడు. ఇంకొకరేమో దొర కదా, అందుకోసం రాజ్యాంగం వద్దనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రాజ్యాంగంతో మనం ముఖ్యమంత్రి అయ్యాం. రాజరికం చేద్దాం అనుకుంటున్నాం. రాజరికం చేద్దాం అనుకుంటున్నాం దొర లక్షణాలు. అటు కర్ణాటక పోతే మతం మీద రాజకీయం చేసి మళ్ళీ 4 ఓట్లు తెచ్చుకొని మళ్ళీ రాజ్యం సాధించుకుందాం అనుకుంటా ఉన్నారు. నేషనల్ ఏమో ఒక జాతీయ పార్టీ ఉండి మతం మీద రాజకీయం చేసుకుని అది ఒక 4 ఓట్లు తెచ్చుకుంటామని చెప్పేసి అంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వీళ్ళందరూ అంటే స్వయం సంపాదన, స్వయం బెనిఫిట్ అంటే వీళ్ళు చావరు. ఇంకా వీళ్ళంట వీళ్ళు దేవతలు అన్నమాట, దేవుళ్ళు వీళ్ళు అలా అనుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. హెల్దీ పాలిటిక్స్ కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యపడదు. ఇవి వాయిస్ ఎత్తే వాళ్ళే మనల్ని అనిచేస్తారు. ఎరం ఖాన్ ఇలా చెప్పింది. రాజ్యాంగాన్ని మార్చేద్దాం అని కేసీఆర్ గారు అంటున్నారు కదా. ఒకప్పుడు ఉక్కు మహిళగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ గారు అదే రాజ్యాంగాన్ని తీసుకొని ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఒక విడోగాని ఆవిడని ఏమో గుళ్ళో కూడాని రావడం వీలుగా అంటే ఫార్మాలిటీస్కి ఉంటాయి కదా, కానీ అదే రాజ్యాంగం ద్వారాని గుళ్ళో ప్రవేశం ఉంటుంది. ఎవరైనా వెళ్ళొచ్చు, విడో కూడా వెళ్ళొచ్చు, దానికి అబ్జెక్షన్ లేదు అని చెప్పి అదే రాజ్యాంగం ద్వారా మహిళలు అయినా సరే, మైనార్టీస్, దళితులు అందరూ ఏమో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఉంటున్న కేసీఆర్ గారు అదే రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఈరోజు దొరగా కూర్చొని ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి గద్దెపై కూర్చొని ఉన్నారు కదా. అదే రాజ్యాంగం అడ్డు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, రాజ్యాంగం జోలికి రావద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ అయినా సరే, వేరే ఏ మైనారిటీస్ అయినా సరే, దళితులు అయినా సరే, రాజ్యాంగం జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు అని చెప్తున్నాను. ఇరమ్ ఖాన్ గారు చెప్పుకొస్తూ ఉన్నారు, ఉక్కు మహిళగా పిలువబడేటువంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు విడోగా నాకు గుళ్ళోకి కూడా ప్రవేశం లేకపోతే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ రాజ్యాంగం కారణం చేతనే నేను ప్రధానిని కాగలిగానని చెప్పేసి నాడు వ్యాఖ్యానించడం జరిగింది. ఈరోజు మనగడ సాధించగలుగుతూ ఉన్నారు మైనార్టీలు కానీ లేకపోతే దళిత గిరిజన సోదరులు. వీళ్ళు అంటే ఎవరైతే రాజులు, దొరలు, రెడ్లు, కమ్మలు, వెలమలు ఉన్నారు కదా, కొంత అణిచివేత ఇక్కడ కొన్ని చోట్ల ఉంది నేటికి కూడా. వాళ్ళ నుంచి రక్షింపబడుతూ ఉన్నారు అంటే ఆ రాజ్యాంగం కారణం చేతనే. వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతున్నారంటే రాజ్యాంగం. మా మైనార్టీలు, దళితులు, గిరిజనులు రాజ్యాంగం మార్పు అనేటువంటి మాట్లాడితే సహించేది లేదు, జాగ్రత్త అని చెప్పేసి ఎరం ఖాన్ గారు అభిప్రాయపడతాను.